పనిచేసే ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్నగర్లోని తిమ్మసాని పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లోక్సభ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు శ్రీనివాస్ గౌడ్. ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తామన్నారు మన్నె శ్రీనివాస్ రెడ్డి. టీఆర్ఎస్ 16 సీట్లు గెలిస్తే కేంద్రంలో ప్రముఖ పాత్ర వహిస్తుందన్నారు. ఈరోజు మనకి ఇక్కడ మంత్రివర్యులు, మీ స్థానిక శాసనసభ్యులు చూస్తున్నా, నేను ఇక్కడ ఎంత చురుకుగా మీ అసెంబ్లీ స్థానంలో పనిచేస్తున్నాడో అదేవిధంగా రేపు నేను కూడా మీరు ఓట్లేసి గెలిపించిన తర్వాత అన్నతో పాటు మీ ఇక్కడ ఏరియాలో ప్రతి ఒక్కరి నాయకులతోటి సత్సంబంధాలకు నిలకొల్పుకొని ఖచ్చితంగా మీ అభివృద్ధికి తోడ్పడతానని నేను వినిపిస్తున్నాను. ఇంకో విషయము, ఈరోజు మనకు మహబూబ్నగర్ ఎంతో డెవలప్మెంట్ అవుతున్నది. ఐటీ పార్క్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, ఈ రకంగా మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఖచ్చితంగా మన మహబూబ్నగర్ పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా సత్సమలం కాబోతుంది. 2-3 సంవత్సరాల్లో కూడా నా యొక్క కృషి చేసి మీ అందరికీ అందుబాటులో ఉంటూ ఖచ్చితంగా మహబూబ్నగర్ అభివృద్ధి కావడానికి అన్ని రకాలుగా నేను తోడ్పడతానని సెలవు తీసుకుంటున్నాను. సారి గుర్తుకే బంగారం 5 తులాలు వేసుకొని ఉండేటోళ్ళు ఇలా మామూలు పూసల దండ నల్ల పూసల దండ వేసుకొని బతుకుతున్నారు. ఈ పేదరికానికి కారణం ఈ 2 పార్టీలే. కొత్తగా వచ్చిన పార్టీ 5 ఏళ్ళు ఒకటేసారి మాకు ఓటు వేస్తే ఇలా ఇంటింటికి మీకు ఒకటి తీసేసినాం. ఇలా ఎంపీ అయిన తర్వాత అత్యధిక మెజార్టీ వచ్చి అక్కడ పార్లమెంట్ లో కేసీఆర్ హవా నడిస్తే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు వస్తుంది. ఎట్లయితే పైపుల ద్వారా ఎవరికి నీళ్ళు తీసుకొచ్చినామో కాలువల ద్వారా అదే సీసీల నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఈ చెరువు ఆ చెరువు ఆ చెరువు మొత్తం నింపి చెరువు కింద పంటలు పండించి సస్యశ్యామలం చేయడమే మా లక్ష్యం గుర్తుపెట్టుకొని మంచి ఏదైనా లక్ష్యం ఇలా మీ ముందు